మనం వేసే ప్రతి అడుగు కూడా ఆ దిశగానే అడుగు కనిపిస్తుంది. నిన్ను మనస్సు ఆకర్షణలో కండగా నిలబడ్డం, అన్ని రంగాల్లోనూ వారి ఎదుగుదలే ఈ తరానికి వచ్చే తరానికి రక్ష అని బలంగా నమ్మాం. కాబట్టి ప్రతి అడుగు ఆ దిశగానే కనిపిస్తాం. ఒక నినాదంగా కాకుండా నిదానంగా మార్చుకుని 23 నెలల మన పరిపాలన కూడా అలానే జరుగుతూ ఉంటుందని ప్రతి అడుగులోనూ కనిపిస్తాం. పెద్ద వయసులో ఉన్న అవ్వల వరకు అందరికీ కూడా అన్ని విధాల అండగా నిలబడుతూ వస్తా ఉన్నాం. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా నిజమైన అర్థం స్వాతంత్రాలకు నిజమైన అర్థం ఏమిటో నిరూపిస్తూ మహిళా సాధకార ఆశలు నిర్దేశించిన పాలన వైఎస్ఆర్ జగనన్న కాలనీల ద్వారా 31 లక్షల కుటుంబాలు అంటే దాదాపు ఇప్పటికే ఈ స్థలాలు వాళ్ళ శిల్పంలో ఉంచుకుంటారు. ఈ సందర్భంగా గర్వంగా కూడా 414 మంది తమిళ 1,88,000 పిల్లలకు మంచి జరిగేలా ఆ తమిళకు విద్యా దీవెన నేరుగా ఆర్థిక చెల్లెమైన చేతుల్లోనే పెడతా ఉన్నాం. పెద్ద చదువుల నిమిత్తం ప్రతి త్రైమాసికంలో వారి పిల్లల చదువుల ఫీజులు వారే కట్టేట్టుగా వారి చేతికే 671 కోట్ల రూపాయలు మొన్ననే ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఈ సంవత్సరం మొత్తానికి ప్రతి త్రైమాసికం ఇస్తాను కాబట్టి సంవత్సరం మొత్తానికి 4 దఫాల్లో 2,800 కోట్ల రూపాయలు దాదాపుగా వాళ్ళ చేతుల్లోనే ఇవ్వడం జరుగుతూ ఉంది. గత ఆర్థిక సంవత్సరం అంటే 2020-21లో పొదుపు సంఘాలు రుణం తీసుకుని సకాలంలో చెల్లించిన అక్కచెల్లెమ్మలందరికీ కూడా మన ప్రభుత్వం అధికారం మీదకి వచ్చిన తర్వాత వరుసగా 2వ ఏడాది వైఎస్ఆర్ 0 వడ్డీని వర్తింపచేస్తూ ఇప్పుడు ఈ సంవత్సరం 9,34,000 స్వయం సహాయక సంఘాల పరిధిలో ఉన్న 1,02,00,000 అక్కచెల్లెమ్మలకు కుటుంబాలకు రద్దు చేకూర్చేలా ఈరోజు 11,09,000,000,000 ఈరోజు బ్యాంకుల ద్వారా నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోని జమ చేస్తారు. మనందరి ప్రభుత్వం అక్కచెల్లెమ్మల పక్షపాత ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఎంతగా కట్టుబడి ఉందో గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ అక్కచెల్లెమ్మలకు అందరికీ కూడా పూర్తిగా కూడా అవగతమైంది. వైఎస్ఆర్ జగనన్న కాలనీల ద్వారా 31 లక్షల ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 53,950 రూపాయలకి 31,92,00,000 రూపాయలు వైఎస్ఆర్ సున్నా వాటి కింద లబ్ధి పొందున్నారు సార్. అందరూ మహిళా సంఘాలందరూ ఈరోజు చాలా సంతోషంగా వాళ్ళు ఉన్నారు సార్. ఈ సందర్భంలో వైఎస్ఆర్ 01 కింద లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు శ్రీమతి ఇప్పిలి మల్లేశ్వరి గారు చీడివల్ల సగ్రామ ఊర్జా మండలం సిద్ధంగా ఉన్నారు సార్. తమతో మాట్లాడి తమ సంతోషాన్ని తమతో షేర్ చేసుకోవడానికి ఉన్నారు సార్. ఇప్పిలి మల్లేశ్వరి, మాది ఊర్జా మండలం ఉన్న శ్రీకాకుళం తరపున నేను మాట్లాడుతున్నాను. 2004 సంవత్సరంలో నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పావలా వడ్డీ పథకాన్ని ప్రవేశపెట్టి మా మహిళా సంఘాలకు ప్రాణం పోస్తే మీరు గత సంవత్సరం ఒక అడుగు ముందుకేసి వైఎస్ఆర్ 0 వడ్డీ పథకాన్ని తీసుకొచ్చి మా పొదుపు సంఘాలకు ఎంత ఆర్థిక చేయూతను కలిగించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారన్న అన్న. అంతేకాకుండా గత సంవత్సరం ఇదే రోజున 0 వడ్డీ పథకాన్ని మా మహిళల తరపున బ్యాంకు ఖాతా మీకు కట్టాల్సిన వడ్డీని మా బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసి మనసున్న ముఖ్యమంత్రి మా జగనన్నని మా మనసులో శిరస్థాయిగా నిలుచుకున్నారన్న. అన్న ఇచ్చిన మాటకు కట్టుబడి మా రాష్ట్రానికి కానీ 1,365 కోట్లు మా జిల్లాకు వచ్చేసరికి 8,000 సంఘాలకి 32 కోట్ల రూపాయలను అది నా సంఘంలో నేను కూడా ఒక 11,000 రూపాయలు 1,100 లబ్ధి పొందానన్న. దానికి ఎప్పుడూ మీకు రుణపడి ఉంటామన్న. అన్న
ఏమని చెప్పగలమన్నా, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో బ్యాంకులతో మాట్లాడి మా మహిళా వడ్డీ రేట్లను తగ్గించే విధం ఏ ముఖ్యమంత్రి మునుపెనట్టు చేయలేదన్నా. 12.5% నుంచి 9.5% తగ్గించిన ఘనత నీదేనన్నా. దీనికి ఎప్పుడు మేము కృతజ్ఞతగా ఉంటామన్నా. అన్న మిమ్మల్ని చూస్తుంటే అసలు మాటలు రావట్లేదన్నా. సంతోషమో బాధ ఏదో తెలియట్లేదన్నా. అన్నా నిజంగా అసలు అదృష్టం అన్నా. అంతేకాకుండా అన్న నా అమ్మఒడి పథకం, నాకు ఇద్దరు మగపిల్లలు అన్న, ఒక అబ్బాయి 7th క్లాస్, ఒక అబ్బాయి 9th క్లాస్ అవుతున్నాడు అన్న. అమ్మఒడి పథకాన్ని 2 సంవత్సరాలు లేరుగా నా ఖాతాలోనే జమ చేసి నా పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లలకు ధీటుగా చదివించుకుంటున్నాను అన్న. నా పిల్లలకు మేందామన్నా మీరు. నా ఎప్పుడు మేము ఇంత అభ్యున్నతని ఇంతకు మునుపు ఎన్నడూ చూడలేదన్న. అన్న అంతేకాకుండా నా భర్తకి రైతు భరోసా వచ్చిందన్న. మా పంటలు పోయినా మా అమ్మ ఉన్నాడు మాకు బెంగలేదన్న. అసలు మీరున్నారనే ధైర్యం అన్న మాకు. అంతేకాకుండా నా 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలు ఏ పని చేసుకోలేరని ఎలా ఆలోచించారన్న. ఇంత ఆలోచన విధానం మీకు తప్ప ఇంకెవరికి రాదేమోనన్న. అంతటి ఆలోచించి వైఎస్ఆర్ చేయూత పథకాన్ని తీసుకొచ్చినందుకు ఎవరో కాదన్న, మా అమ్మాయిలు అభిపొందిందన్న. 4 విడతల్లో మొదటి విడతగా 18,750 రూపాయలు మేము తీసుకున్నామా, నేరుగా మా అమ్మగారి ఖాతాలోనే జమ అయ్యిందన్న. మళ్ళీ ఇంకా మీరు లోను తీసుకొని బ్యాంకు నుండి ఇంకేవైనా జీవనోపాధులు చేసుకోండి, మళ్ళీ లోన్ కూడా తీసుకునే సదావకాశాన్ని కల్పించారన్న. ఇవన్నీ చెప్పాలన్న, ఏమని చెప్పగలమన్న. అసలు ఆ మళ్ళీ ఆ వడ్డీ తక్కువ డబ్బులు తీసుకొని 2 ఆవులు కొనుక్కొని పాల వ్యాపారం చేసుకొని మేము ఇంతకు ముందు ఎన్నో ఒడిదుడుకులన్న. అసలు కుటుంబంలో సరిగ్గా మనస్పర్ధలు గొడవలు ఇవ్వేవి. ఇప్పుడు మా ఇంట్లోనే కాకుండా సంఘంలో కూడా గౌరవంగా మా జగనన్న మమ్మల్ని తలెత్తుకునేలా జీవించాడన్న. మహిళా సాధికారతను దృష్టిలో పెట్టుకొని మేము ఎక్కడ మా సంఘాలని మమ్మల్ని అగ్రగామిలో నిలబెట్టారన్న. ఇంతటి మనసున్న ముఖ్యమంత్రి మునికి ఎన్నడూ చూడలేదన్న. అంతేకాకుండా అన్న ఈ సంవత్సరం ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా కరోనా వల్ల రాష్ట్రానికి ఎటువంటి ఆదాయం లేకపోయినా ఎక్కడి నుంచి అన్న మీకు ఈ ఆలోచన. ఈ సంవత్సరం కూడా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని మా మహిళల పాలిత బ్రహ్మాస్త్రంగా తీసుకొచ్చి మా ఇంకా అసలు మేము తేరుకోలేదన్న. ఈ సంవత్సరం ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయని విధంగా తీసుకొచ్చారన్న. దీనికి మా 1 కోటి మంది అక్కా చెల్లెమ్మల తరపున మీకు 1 కోటి వందనాలు తెలియజేసుకుంటున్నామన్న. అన్న నాకు అమ్మఒడి వచ్చింది, నా భర్తకు రైతు భరోసా వచ్చింది, మా అమ్మకు వైఎస్ఆర్ ఆసరా వచ్చింది. గత ప్రభుత్వం వలె ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. మేనిఫెస్టో అంటే అంకిల గారడి కాదు, ఒక పవిత్రమైన భగవద్గీత మరియు ఖురాన్ బైబిల్లా భావించి ఇచ్చిన హామీలను 2 సంవత్సరాల కాల వ్యవధిలోనే పూర్తి చేయగల సామర్థ్యత మీకు తప్ప ఎవరికీ లేదన్న. అన్నా ఏదో అసలు ఎవరు చెప్పమంటే వచ్చిన మాట కాదండి, మనసు లోతుల్లోంచి అన్న. మిమ్మల్ని చూస్తుంటే కన్నీళ్ళు. అసలు అన్న మీరేం చెప్పగలమని ఎక్కడన్నా మీకు ఆ మైండ్ పవర్. అమ్మ విజయమ్మకు పాదాలను అన్న చేయాలన్న. ఇంత గొప్ప మనసున్న ముఖ్యమంత్రిని మాకు అందించినందుకు, తల్లిదండ్రులతో పాటు మా అందరి స్థానాన్ని నీ పక్కనే ఆవిడకి కూడా మీ రుణం తీర్చుకోలేమన్నా. ఆవిడతో పాటు 1 కోటి మంది అక్క చెల్లెమ్మలమన్న, శర్మిలమ్మతో పాటు మేము కూడా అన్న. ఏమేం టైం తక్కువగా మీ గురించి చెప్తుంటే అసలు ఏం చెప్పలేమన్నా. ఏమని చెప్పగలం, ఒకటా రెండు అన్న. మన జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో మీ మీద ఉన్న అభిమానాన్ని కృతజ్ఞతాభావాన్ని నిలుపుకున్నామన్న. ఇంకా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా చాటామన్న. అన్న రానున్న 10 కాలాల పాటు మీరే మనసున్న ముఖ్యమంత్రి కావాలని మేము మా పిల్లలకి మిమ్మల్ని రోల్ మోడల్గా చూపిస్తూ 2.5 గంటలు సినిమాలోనే ఏదో హీరో చేశాడు అంటారు, అది కాదన్న. రియల్ జీవితంలో చేసిన మా రియల్ హీరో అన్న. మీరు ఇన్ని చేసినందుకు ఎవరన్నా ఎవరు మిమ్మల్ని విమర్శించినా మేము ఊరుకోమన్నా. మా 1 కోటి మంది అక్క చెల్లెలము మీకు ఎప్పుడు మీ వెంట మేము ఉంటూ మా మధ్యలో మిమ్మల్ని నిలబెడుతూ మమ్మల్ని మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిని చేసే వరకు రానున్న 10 కాలాల పాటు మీరే మా ముఖ్యమంత్రి అన్న. అన్నీ నా ఎంత అవకాశాలు నాకు ఇచ్చినందుకు ఇంకా చాలా చెప్పాలని ఉంది, కానీ టైం సరిపోదన్న. నా తోటి అక్క చెల్లెమ్మలు మాట్లాడాలి కనుక ఇంతటి అవకాశం ఇచ్చిన మీకు మీ పాదాలకు మా 1 కోటి మంది అక్క చెల్లెమ్మల తరపున ఎప్పుడు మీకు కనపడి ఉంటామని గర్వంగా చెప్పుకొని సెలవు తీసుకుంటున్నాను అన్న. నమస్తే.
మధ్య తేడా ఒకసారి గమనించిన వ్యక్తి సవినయంగా ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు ప్రతి చెల్లెమ్మ నేను మనవి చేసుకుంటాను. ఓకే.